వెల్కమ్ టు దేశీప్లాజా టీవీ అండ్ క్రాస్ రోడ్స్ మీడియా. ఎక్కడున్నామో మీ అందరికీ నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, ఆల్రెడీ మీరు చూసేస్తున్నారు. ఎస్, నాటా కన్వెన్షన్ లో ఉన్నాము అండ్ మనతో పాటు ఎవరున్నారు గుర్తుపట్టేసారా, వర్షిణి గారు ఉన్నారు. సో మనం జబర్దస్త్ కాడి నుంచి ఎన్నో టీవీ షోస్ లో యాంకర్ గా మనం చూసాం అండ్ అలాగే ఇక్కడ మెయిన్ స్టేజ్ మీద ఈరోజు తన యాంకరింగ్ చేస్తున్నారు. వారితో మరిన్ని విషయాలు మాట్లాడదాం. హలో వర్షిణి గారు, మీరు నాటాకి కొంచెం ఆ కోతి ఉంది పక్కన పట్టించుకోకండి. అలే, సో యా, నాటాకి మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారు? ఫస్ట్ టైం వస్తున్నారు. సో అండ్ ఫస్ట్ టైం రావటమే చక్కగా యాంకర్ మెయిన్ స్టేజ్ మీద వచ్చేసారు. సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? నా ఫీలింగ్ పక్కన పెట్టండి, మీకేమనిపిస్తుంది? నేను ఇక్కడ వచ్చి సూపర్, చాలా క్యూట్ గా చక్కగా ఉన్నారు, అసలు చాలా బాగుంది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ నాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది బికాస్ ఇట్స్ ద ఫస్ట్ టైం అండ్ ఐ హావెంట్ ఎక్స్పెక్టెడ్ ఇంతమంది తెలుగు వాళ్ళు ఉన్నారా ఇక్కడ. అండ్ ఐ ఇది యుఎస్ లా లేదు, నాకు డెఫినెట్లీ ఇండియాలోనే ఉంది నేను చేస్తున్నా అనిపిస్తుంది బికాస్ అందరు తెలుగు వాళ్ళే అండ్ దే వెరీ వార్మ్ అండ్ ఈవెన్ బాగా సక్సెస్ఫుల్ అయింది అది నేను విన్నాను. నిన్న దే వర్ ఎక్స్పెక్టింగ్ సమ్వేర్ అరౌండ్ 5,000-6,000 క్రౌడ్ బట్ ఇట్ క్రాస్డ్ మోర్ దెన్ 10,000 అంట. అండ్ ఐమ్ లైక్ ఓకే, ఇట్స్ అ సూపర్ సక్సెస్. నేను వచ్చాను, సూపర్ సక్సెస్ అయింది. సో ఎస్, కరెక్ట్ గా చెప్పారు. ఎస్, సో మరి ఇంకా ఇక్కడ మన మా డాలస్ ఆతిథ్యం మీకు ఎలా అనిపిస్తుంది? డాలస్ యాక్చువల్గా నేను ఈవెంట్ లో ఉండేసరికి నేను బయటికి ఎక్కడ వెళ్ళలేదండి. ఐఎమ్ ఓన్లీ అట్ ద హోటల్ అండ్ ఈవెంట్ టైంకి వచ్చేస్తున్నాను. ఐఎమ్ స్టేయింగ్ ఆఫ్టర్ ద ఈవెంట్, ఒక వన్ డే ఉంటాను. ఐ జస్ట్ గో అరౌండ్ అండ్ సీ అండ్ ఇట్స్ నైస్. గుడ్ గుడ్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫర్దర్గా మీరు ఇంకా అక్కడ ఏదైనా చేస్తున్నారా ఆ షోస్? ఐఎమ్ డూయింగ్ ఫిల్మ్స్ అండి, ఇప్పుడు ఫిల్మ్స్ అండ్ వెబ్ జరుగుతుంది కరెంట్లీ. సో ఐఎమ్ బిజీ ఇన్ దట్. థ్యాంక్ యూ సో మచ్.